Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గాడ్ఫాదర్ పై చిరంజీవి వ్యాఖ్యల ఎఫెక్ట్ ఈ రేంజ్లోన. ఏపీలో ఇన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్తో టచ్లో ఉంటూ టాలీవుడ్ వ్యవహారాలు నడిపిన చిరంజీవికి తాజాగా ఓ భారీ షాక్ తగిలింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయానికి మద్దతుగా చిరంజీవి ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారో తెలియదు, కానీ వాటి ప్రభావం మాత్రం తన తాజా చిత్రం గాడ్ఫాదర్ మూవీపై తొలి రోజే కనిపించింది. దీంతో ఇన్నాళ్ళు చిరుకు మద్దతుగా పోస్టులు పెట్టిన వైసీపీ అభిమానులు ఇప్పుడు గాడ్ఫాదర్ను టార్గెట్ చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి గత మూడేళ్లుగా కలిసిమెలిసి ముందుకు సాగుతున్నారు. టాలీవుడ్ అంతా జగన్ను అనధికారికంగా బాయ్కాట్ చేసిన సందర్భంలో ఆయన కండగా నిలవడం ద్వారా చిరంజీవి ఆత్మీయుడిగా మారిపోయారు. దీంతో టాలీవుడ్ వ్యవహారాల్లోనే కాదు, ఇతరత్రా కూడా జగన్ చిరు బంధం పెనవేసుకుంది. ఓ దశలో చిరుకు జగన్ రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే అలా జరగలేదు. కానీ చిరు జగన్ సంబంధాలు మాత్రం అంతా సజావుగానే ఉన్నాయని అనుకుంటున్న తరుణంలో బాంబు పేలింది. ఓవైపు కాంగ్రెస్ సభ్యత్వం వదులుకోకుండా కొనసాగుతూ, మరోవైపు వైసీపీ అధినేత సీఎం జగన్తో అనుబంధం పెంచుకుంటూ పోయిన చిరంజీవి ఉన్నట్లుండి తన గాడ్ఫాదర్ చిత్రం విడుదల నేపథ్యంలో తమ్ముడు పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించారు. ఇన్నాళ్ళు పవన్కు మద్దతు ఇచ్చారో లేదో తెలియదు, కానీ గాడ్ఫాదర్ చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తమ్ముడికే తన మద్దతని బహిరంగంగా ప్రకటించి చిరు కలకలం రేపారు. దీంతో ఇన్నాళ్ళు తమ్ముడు పవన్ కళ్యాణ్ను కాదని తమకు అండగా ఉంటారని భావించిన వైసీపీ అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. తమ్ముడికి మద్దతు ఇస్తూ చిరు చేసిన వ్యాఖ్యల ప్రభావం వెంటనే కనిపించింది. తన తాజా చిత్రం గాడ్ఫాదర్ విడుదల సందర్భంగా తమ్ముడు పవన్ అభిమానుల నుంచి తనకు సపోర్ట్ లభిస్తుందని భావించి చిరంజీవి చేసిన వ్యాఖ్యల ప్రభావం ఆయనపై నెగిటివ్గా పడింది. అప్పటి వరకు తమ్ముడితో కలవకుండా జగన్తోనే ఎక్కువగా కనిపించిన చిరంజీవి ఇప్పుడు పవన్పై ప్రేమ కురిపించేసరికి వైసీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చిరు తమవాడే అని ఇప్పటివరకు చెప్పుకున్న వైసీపీలో కాపు నేతలు సైతం మెగాస్టార్ తాజా వ్యాఖ్యలతో అవాక్కయ్యారు. అదే సమయంలో వైసీపీ అభిమానులు గాడ్ఫాదర్ను సోషల్ మీడియాలో రాడ్ఫాదర్ అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో అభిమానం ఎప్పుడెటు తిరుగుతుందో తెలియక చిరు తలపట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.